హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావర్తి వికెట్. సుఖస్వాగతం. అది మరి చెప్పే టాపిక్ ఏంటంటే, మరి ఎవరికి కూడా చెప్పక్కర్లేదు, T20 ఫైనల్ మ్యాచ్. వెరీ వెరీ ఎక్సలెంట్ మ్యాచ్ గా మరి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ గా మనం చెప్పుకోవచ్చు. మరి మ్యాచ్ ముందైతే ఒకరికైతే ఆనందం, మరొకరికి బ్యాడ్ న్యూస్ గా మనం చెప్పుకోవచ్చు. మరి ఏంటి ఆ బ్యాడ్ న్యూస్, ఏంటి గుడ్ న్యూస్, అయితే అది చూసే ముందు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, మీ వర్స గ్రూప్లో తప్పనిసరిగా మరి షేర్ అప్ చేస్తారని నేనైతే మనసరి అయితే కోరుకుంటున్నాను. మరి తప్పనిసరిగా మరి 50 లైక్స్ మన వీడియోకి అయితే కంపల్సరీ అయితే కావాలి. మరి మొత్తం మీద నాతో మీరు మాట్లాడాలనుకుంటే 29 రూపీస్ ప్యాక్ తీసుకుంటే చాలా చాలా మంచిది. కాదు కుదరదు అనుకుంటే మరి కాల్ మీ ఫోర్ యాప్ నుండి అయితే మీరైతే ఫోన్ చేసి మీ డౌట్స్కి ఏమైనా ఉంటే సమాధానం అనేది ఇవ్వచ్చు. మరి మొత్తం మీద నా టెలిగ్రామ్ గ్రూప్ మీకు అత్యవసరం అయితే ఖచ్చితంగా సార్ అక్కడైతే సంప్రదించవచ్చు. ఎందుకంటే మన ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడే ఉంటారు, ఖచ్చితంగా సార్ వాళ్ళైనా డౌట్స్ అనేది సమాధానం అయితే ఇస్తారు. మరి అది పట్టించుకుంటారా లేదా అనేది మీ ఇష్టం. మరి తప్పనిసరిగా కాదు కుదరదు మరి ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది అవ్వట్లేదు అనుకుంటే డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్కి వెళ్ళిపోయి మనసావ టీవీ అని నొక్కితే చాలా చాలా బెటర్గా నాకైతే అనిపిస్తుంది, అక్కడైతే జాయినింగ్ అయితే అవ్వచ్చు. అయితే మొత్తం మీద ఒకసారి మ్యాటర్లోకి అయితే మనం ఫాస్ట్గా మనం అయితే వెళ్ళిపోతే మాత్రం ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకుంటే మాత్రం ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్గా మనం చెప్పుకోవచ్చు. ఇందాక చెప్పాను మరి బ్యాడ్ న్యూస్ అంటే ఏమిటి, గుడ్ న్యూస్ అంటే కొంచెం బ్యాడ్ న్యూస్గా మనం అయితే వచ్చేస్తే మాత్రం కాన్వే మొన్న ఆడిన గేమ్లో కాన్వేకి దెబ్బ తగిలింది. మరి కాన్వే అయితే భారత్ టూర్ కూడా దూరం అయ్యే ఛాన్స్ ఉన్నాయి కాదు, దూరం అయితే అయిపోయాడు, ఫైనల్ మ్యాచ్ కూడా దూరం అయితే అయిపోయాడు. మరి తన స్థానంలో ఎవరు వస్తారనేది ఒక ప్రశ్నార్థకంగానే మనం అయితే చెప్పుకోవాలి. ఇక్కడ ఆస్ట్రేలియాకి కూడా గుడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వార్నర్ అనేది వరుస ఫామ్లోకి రావడం అనేది జరిగింది, ఫెంచ్ అనేది ఫామ్లోకి అయితే యావరేజ్గా నేనున్నాను అన్నాడు అనేది మనకైతే తెలిసింది. మొత్తం మీద ఇక్కడ అయితే చూసుకుంటే మాత్రం మరి ఎక్కడా మరి జరుగుతుందంటే దుబాయ్ స్టేడియంగా మనం చెప్పుకోవచ్చు. దుబాయ్ స్టేడియం అందరికి కూడా తెలుసు, ఎవరైతే టాస్ గెలుస్తుందో వాళ్ళైతే 100% వాళ్ళే గెలుపు అనేది మనకైతే తెలుస్తుంది. మరి మొత్తం మీద ఇక్కడైతే చూసుకుంటే మాత్రం నాకైతే తెలిసింది ఇక్కడ 160-170 కూడా చాలదు, 200+ అనేది నేను మరి రిపీట్గా అదైతే చెప్పు ఉన్నాను. మరి అయితే చూసుకోవాలి మరి ఎంత స్కోర్ కొడతారు ఏమిటని చూసుకోవాలి పరిస్థితి ఉంది. మరి మొత్తం మీద ఇక్కడైతే మరి టార్గెట్ అనేది 200+ వస్తే చాలా చాలా బెటర్. మరి టాస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు 100% వాళ్ళే కప్పుగా మనం అయితే చెప్పుకోవాలి. మరి ఇక్కడైతే ఫస్ట్ టైం ఎవరు గెలుస్తారు ఏమిటని మనం అయితే చెప్పుకోవాలి. మరి ఆస్ట్రేలియా కూడా కొన్నిసార్లు ఫైనల్ కూడా వెళ్ళింది, అదైతే ఓటమి పాలు అయింది అనేది మనకైతే మనం చెప్పుకోవచ్చు. బలాబలాలు ఒకసారి మనం అయితే చూసుకుంటే మాత్రం న్యూజిలాండ్ బలం ఒకసారి మనం చూసుకుంటే మాత్రం ఇక్కడ ఫస్ట్ నుండి గుప్తులు కానీ మెచ్చిలు కానీ, మెచ్చిలు అయితే మంచి భీకరమైన ఫామ్లో మరి ఉన్నారనేది మనం చెప్పుకోవచ్చు. గుప్తులు కూడా అంతే భీకరమైన ఫామ్లో మనం చెప్పుకోవచ్చు. ఇటు ఫిలిప్స్ కానీ మరి నేల్సన్ కానీ విలియమ్సన్ కానీ వేరే వేరే యాక్సన్గా ఫామ్లో ఉన్నారనేది మనకైతే తెలుస్తుంది. మొత్తం మీద ఇక్కడైతే చూసుకుంటే మాత్రం మరి ఎక్సలెంట్గా మరి ఉందనేది మనకైతే చెప్పుకోవచ్చు. కానీ అప్పుడప్పుడు కూడా కాదు, అది రెగ్యులర్గా అవుతూ వస్తుంది. అందరూ కూడా ఫెయిల్ అయ్యి ఎవరో ఒకరు లాస్ట్ వరకు ఉండి వాళ్ళైతే గెలుపుని సొంతమైతే చేసుకుంటున్నారు, అదైతే చాలా చాలా కీలకమైన టైము. మరి మంచి టైంలో కొట్టడం అనేది మరి న్యూజిలాండ్కి అనేది కలిసి వచ్చే టైంగా మనం చెప్పుకోవచ్చు. అటు నేషన్ నుండి కానీ మిచిల్ నుండి కానీ వెరీ వెరీ యాక్సన్గా ఫామ్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడైతే మరి బౌలింగ్లో అయితే చెప్పుకోకలేదు, మరి శాంటర్నా ఉన్నాడు వెరీ వెరీ యాక్సన్గా మనం చెప్పుకోవచ్చు, బోల్ట్ ఉన్నాడు వెరీ వెరీ యాక్సన్గా మనం చెప్పుకోవచ్చు, సౌదీ వెరీ వెరీ యాక్సన్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడైతే మరి సౌదీ వెరీ వెరీ యాక్సన్గా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే 5 బౌలర్లు వెరీ వెరీ యాక్సన్గా ఫామ్గా మరి ఉన్నారనేది మనకైతే తెలుస్తుంది. మొత్తం మీద ఫామ్ అనేది కంటిన్యూ అయితే అవ్వాలి మరి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఎక్సలెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడైతే ఆస్ట్రేలియా బలం ఒకసారి అయితే మనం అయితే చూసుకుంటే మాత్రం ఆస్ట్రేలియా ఒకసారి విషయంకి అయితే డీప్గా మనం అయితే వచ్చేస్తే మాత్రం ఒక సంఘటన మనం అయితే గుర్తుపెట్టుకోవాలి. మరి ఆస్ట్రేలియా రికీ పాంటింగ్ టైంలో కూడా మరి ఫైనల్కి అయితే ఒకసారి వెళ్ళింది అనేది నాకు అనిపిస్తుంది, కానీ ఏమో నాకైతే అంత ఐడియాలు అయితే లేదు. కానీ ఒకటి ఆస్ట్రేలియా రావడం అనేది ఫైనల్ కానీ చాలా అద్భుతంగా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ నుండి ఓటమి పాలు అయ్యి తర్వాత కొన్నిసార్లు కమ్ బ్యాక్ అనేది చేసింది ఫామ్లోకి అనేది, ఓపెనర్ లేక కొంచెం సమస్యలో ఇబ్బంది అయితే పడింది, కానీ ఆ సమస్య అనేది అధిగమించింది అనేది మనకైతే ఇక్కడైతే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే ఫెంచ్ నుండి కానీ
వార్నర్ నుండి కానీ వెరీ వెరీ యాక్షన్ గా మనం చెప్పుకోవచ్చు. వార్నర్ నుండి అయితే ఫెంచ్ నుండి అయితే వెరీ వెరీ యాక్షన్ గా ఫామ్ అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఎక్కడైతే చూసుకుంటే మొత్తం మరి మార్షల్ నుండి అయితే వెరీ వెరీ యాక్షన్ గా మనం చెప్పుకోవచ్చు. మరి మొత్తం మీద ఎక్కడైతే చూసుకుంటే మ్యాక్స్వెల్ గానీ స్మిత్ గానీ ఫామ్ లో అయితే రావాలి. కీలకమైన టైంలో ఫామ్ లోకి వస్తే ఛార్జర్ బెటర్. మరి ఇక్కడైతే మొత్తం మీద చూసుకుంటే మాత్రం మరి స్టోనీస్ గానీ మొత్తం మీద వైడ్ గానీ వెరీ వెరీ యాక్షన్ గా మనం చెప్పుకోవచ్చు. నేనైతే కీలకమైన టైంలో కీలకమైన ఇన్నింగ్స్ అనేది భాగస్వామ్యం చేయడం అనేది చాలా చాలా అదృష్టంగా మనం అయితే చెప్పుకోవాలి. మొత్తం మీద ఎక్కడైతే ఇక్కడ చూసుకుంటే మాత్రం ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ కూడా వెరీ వెరీ యాక్షన్ గా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడైతే బౌలింగ్ లో మనం విశేషంగా మనం చెప్పుకోవాలి ఏంటంటే ఇక్కడ మరి జంపా గానీ మ్యాక్స్విల్ గానీ ప్యాట్ కమిన్స్ గానీ మరి మొత్తం మీద స్టార్ నిండి గానీ అయ్యర్ వుడ్ నిండి గానీ మరి మొత్తం మీద వెరీ వెరీ యాక్షన్ గా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద మనం అయితే చెప్పుకోవాలి ఏంటంటే బౌలింగ్ లో అయితే పర్ఫార్మెన్స్ అనేది మరి బాగుండాలి. మరి ఇక్కడ న్యూజిలాండ్ బౌలింగ్ లో గానీ ఆస్ట్రేలియా బౌలింగ్ లో కూడా 50-50 గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి ఇద్దరు కూడా ఈక్వల్ ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయని అనేది ఇక్కడ అయితే మనం చెప్పుకోవచ్చు. కానీ మొత్తం మీద ఇక్కడ చూసుకుంటే ఆస్ట్రేలియా మరి బ్యాటింగ్ లో గానీ బౌలింగ్ లో గానీ వెరీ వెరీ యాక్షన్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ న్యూజిలాండ్ కూడా బ్యాటింగ్ లో గానీ బౌలింగ్ లో కూడా వెరీ వెరీ యాక్షన్ గా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ అయితే క్లియర్ కట్ గా మనం అయితే చూసుకుంటాం మాత్రం మరి ఎవర విజయం అంటే నాకైతే తెలిసిందే. నాకైతే న్యూజిలాండ్ గెలిస్తే చాలా చాలా బెటర్ గా నాకు అదే అనిపిస్తుంది. మరి న్యూజిలాండ్ గెలిచే ఛాన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మరి చూడాలి మరి ఏం జరుగుద్ది ఏమిటని చూసుకోవడం పరిస్థితుంది. మరి ఫస్ట్ డే ఏమిటి ఏం జరుగుతుంది అనేది చూడాలి. మరి డ్యూ ఫ్యాక్చర్ అనేది కూడా అనుకూలించే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయనేది మనకి చెప్పుకోవచ్చు. మరి ఇది ఫ్యాన్స్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యాన్స్ తో మీ వాట్సాప్ గ్రూప్ లో తప్పనిసరిగా మరి షేర్ అప్పటి చేస్తారని నేనైతే మనసారి అయితే కోరుకుంటూ మరి వచ్చే ఎన్ఎస్ తో మళ్ళీ మళ్ళీ కొద్దాం. మీ అనిల్, మీ సైన్ బాబా.